అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓపెన్ టాక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బర్నింగ్ టాపిక్ రాజధాని అమరావతి తర్వాత మూడు రాజధానులు సరే మూడు కాబట్టి ముప్పై పెట్టుకుంటారు అది వేరే విషయం అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఏంటండి పాలనా వికేంద్రీకరణ కావాలా లేదా వాళ్ళకి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా అంటే మూడు ప్రాంతాల్లో ఏదో మూడు రాజధానులు పెట్టేసి అక్కడేదో నాలుగు భవనాలు కట్టేసి దాంతో ఒరిగేదేమి ఉండదు మళ్ళీ ఇక్కడి నుంచి ఉద్యోగులు అటు ఇటు అటు ఇటు మారటానికి వీటికి వీటన్నిటికీ అనవసరమైన ఖర్చులు తప్ప వేరే ఉపయోగం జనాలకైతే ప్రత్యేకించి వచ్చేదేం లేదు కానీ జనాలకు కావాల్సింది ఏంటి ఇక్కడ జనాలకే కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటంటే ఇప్పుడు కేంద్రం నుంచి కొన్ని సంస్థలు వస్తాయి వాటిని మూడు ప్రాంతాల్లో సమానంగా పెట్టడం అదేవిధంగా పరిశ్రమలు వాటిని ఇప్పుడు అక్కడ ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భౌగోళిక ప్రత్యేకత ఉంటుంది దానికి తగ్గ పరిశ్రమలను అక్కడ ఏర్పాటు చేయటం అక్కడ ఏర్పాటు చేసి అక్కడున్న వనరులను ఉపయోగించుకొని అక్కడున్న ప్రజల్ని ఉద్యోగాలు కల్పించి అక్కడున్న ప్రజలకి ఒక ఆర్థిక సాధికారత తీసుకురావటం అదేవిధంగా ఐటీ కంపెనీలు అది ఐటీ కంపెనీలు ఎక్కడ అనుకూలంగా ఉంటాయి ఏంటి అక్కడ వాడికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏంటి వాటిని ఏర్పాటు చేయటం అలాంటివి అది కాకుండా ఇంకా జల ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఎక్కడెక్కడ కట్టచ్చు ఏం చేయొచ్చు దాని ద్వారా ఇంకా రైతులకి ఎంత మేలు చేయొచ్చు అది కాకుండా రైల్వే ప్రాజెక్టులు ఈ రైల్వే ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చి ఏ ప్రాంతానికి ఆ కనెక్టివిటీ ఎట్లా ఉంది ఏంటి వాటిని చూసుకొని ఇలాంటివన్నీ కూడా మూడు ప్రాంతాలకి సమానంగా అందిస్తే దాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు అంతేగాని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెడితే అభివృద్ధి జరిగిపోతుంది అనుకోవటం అది పరమ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదండి ఈ విషయం అందరికీ కూడా తెలుసు పెద్దలకి ఇంకా తెలుసు అమరావతి గురించి ఒక్క పని చేసిన అమరావతిలో ఒక్క నిర్మాణం చేపట్టిన అది గత ప్రభుత్వానికే పేరు తెస్తుంది అన్న ఒకే ఒక్క భావజాలంతో ఇవాళ మొత్తం మూడు ప్రాంతాలను కూడా నాశనం చేసే ఒక పరిస్థితులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి ఇది అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే జరిగిపోయినాయండి అవి ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఒక పది సంస్థలు కేటాయించింది వాటిలో వాటిలోంచి మూడు ప్రాంతాల్లో సమానంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడే బీజం పడింది దీనికి అభివృద్ధి వికేంద్రీకరణకి అవి ఒక్కసారి చూద్దాం ఐఐటి తిరుపతి ఐఐఎస్ఈఆర్ తిరుపతి అది కాకుండా ట్రిపుల్ ఐటీ కర్నూలు ఏర్పాటు చేశారు తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో రాయలసీమ ప్రాంతానికి వచ్చరికి ఐఐటి ఐఐఎస్ఈఆర్ ట్రిపుల్ ఐటీ సెంట్రల్ యూనివర్సిటీ ఈ ఈ ఈ సంస్థలు రాయలసీమ ప్రాంతానికి వచ్చింది అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఐఐఎం విశాఖ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం అది కాకుండా పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇది కాకుండా మళ్ళీ వైజాగ్ ఐటీ కారిడార్ ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రకు కేటాయించడం జరిగింది అట్లా ఇక్కడ చూసుకుంటే రాజధాని బృంద కోస్తా ఆంధ్రలో చూసుకుంటే దీనికి వచ్చేసరికి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆ తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు ఎయిమ్స్ మంగళగిరి ఇవి వచ్చినాయి ఇవి కాకుండా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎస్ఆర్ఎం బిట్టు ఇలాంటి యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి ఇది కదండి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలాగదా చేసుకుంటూ పోవాలి ఎవరైనా కానీ అప్పుడు మూడు ప్రాంతాల వాళ్ళకు కూడా అసలు ఏ ప్రాంతం ఏ విషయంలో డౌన్ఫాల్లో ఉంది ఆ విషయంలో అక్కడ ప్రజలను ఎంపవర్ చేయాలి కదా అది చేయకుండా కేవలం మూర్ఖత్వంగా ఇది చేసుకొని ఇది విశాఖపట్నాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు విశాఖ ప్రజలందరూ కూడా ప్రత్యేకించి తెలుసు ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి తీసుకొచ్చారు అది కాకుండా విశాఖను ఒక ఐటీ హబ్గా మార్చాలని చెప్పని చాలా కంపెనీలు తీసుకొచ్చారు సరే వాటిలోంచి ఎన్ని కంపెనీలు ఇప్పుడున్నాయి ఎన్ని కంపెనీలని తన్ని తరిమివేశారు ఇవి తర్వాత ముచ్చట్లు అది అక్కడ ప్రజలకు కూడా అందరికీ తెలుసు ఇవన్నీ కాకుండా ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అన్న చిత్తశుద్ధి కనుక ప్రస్తుత పాలకులకు ఉండి ఉంటే ఆ విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా కేవలం నేను రాజధాని అనుకుంటున్నాను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను మూడు రాజధానులు ఉండాలి మూడు రాజధానులు ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మూడు ప్రాంతాల ప్రజల్ని కూడా రెచ్చగొట్టుకుంటూ వారి వారి మనోభావాలని అంటే వాళ్ళకి మనసులో లేకపోయినా కానీ అంటే ఒక విష బీజాన్ని మనం మొదటి నుంచి నాటి 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 మనం చిన్నప్పుడు ఏదైనా కానీ ఒక ఒక కథ ఉంటుందండి మనకి ఒక తోటకూర దొంగల ఒక చిన్నపిల్లాడు అప్పుడే తల్లి మందలించకుండా ఏంట్రా ఇదని చెప్పి లాగి ఒకటి లెంపకాయ కొట్టి వాడిని మందలిస్తే వాడు మంచిగా చదువుకున్న తర్వాత పైకి వచ్చాడు అట్లా కాకుండా వాడు మొత్తం పెద్ద దొంగ అయిపోయి జైల్లో పడిపోయిన తర్వాత తల్లి ఏడిస్తే ఉపయోగం ఉండదండి అంటే ఒక తల్లి స్థానంలో ఉన్నవాళ్ళు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మొదట్లోనే ఖండించాలి మొదట్లోనే దాన్ని ఆపి సరైన మార్గంలో పెట్టాలి అట్లా కాకుండా తల్లి స్థానంలో ఉన్నవాళ్ళే విద్వేషాలు రచ్చగొడితే ఏం జరుగుతుంది చివరికి మూడు ప్రాంతాల ప్రజలు కొట్టుకొని చచ్చ ఎవరు ఎవరు దీనికి కారకులు ఎవరు చెప్తారు సమాధానం దేనికి ఇంత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇప్పుడు ఇక్కడ ఉందండి రాజధాని ఉంది అట్లా కాకుండా మనం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అది చేయాలి అంటే పారిశ్రామికవేత్తలు రావాలి మనకు పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ చేయాలి ఇప్పుడు ఇంకా మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో మంచి సయ్యద్దుతో ఉన్నారు ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ సరిపోవు మాకు విభజన తర్వాత ఇంకా కావాలి మాకు అని మీరు కేంద్రం మెడలే ఉంచుతారు లేదంటే కేంద్రం దగ్గర సాగిలు పడతారు సాష్టాంగ పడతారు ఏదో ఒకటి చేసి ఇంకొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవి తీసుకురావచ్చు ఇంకా మరిన్ని కేంద్ర సంస్థలని రాష్ట్రానికి మీరు తీసుకురావచ్చు తీసుకువచ్చి వాటిని మూడు ప్రాంతాలకి పంచవచ్చు పంచితే దానివల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుంది ఆదాయ సృష్టి జరుగుతుంది అంతేకాకుండా అసలు ఇక్కడ ఏమి ఒక్క బిల్డింగ్ కూడా ఇక్కడ మేము కట్టము ఒక ఇటుకరా ఇటు తీసి అటేసినా కానీ గత ప్రభుత్వానికి పేరు వస్తుందని ఒకే ఒక మాట అనుకుంటే ఏమండి ఇప్పుడు ఇంతకుముందు సైబరాబాదు అప్పుడున్న చంద్రబాబు నాయుడు కొంత దాన్ని మొదలుపెట్టారు చేశారు ఒక విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇవి తీసుకొచ్చారు దాని తర్వాత వచ్చిన మీ తండ్రి గారు చంద్రబాబు చేశాడు సైబరాబాద్ అని చెప్పి దాన్ని ఏమీ నాశనం చేయలేదు కదండి ఇంకా వారి హేయంలో కూడా ఇంకొన్ని కంపెనీలు వాళ్ళని తీసుకొచ్చారు ఆయన రాజశేఖర రెడ్డి గారు మీరు చేస్తుంది ఏంటి మరి రాజన్న పాలన రాజన్న పాలన అనుకుంటూ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు జనాలకి దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చూస్తున్నారు కదా ఇప్పుడు సైబరాబాద్ని అంటే మొత్తం భారతదేశ జీడిపిలో నాలుగు శాతం అది కాంట్రిబ్యూట్ చేసే విధంగా సైబరాబాద్ అభివృద్ధి చెందింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం కోసం కట్టుకోలేదు ఎందుకంటే ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి ఇవన్నీ చేయటం ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చి మూడు ప్రాంతాల్లో సమానంగా ఖర్చు పెట్టి వాటిని ఏమైనా చేసి ఇది చేయాల్సిన మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు ఎందుకు ఇట్లా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటున్నారు అభివృద్ధి లేదు పూర్తిగా పడకేసిపోయింది ఇండస్ట్రియలిస్టులు రారు అంటే మీ రాష్ట్రానికి అంటే చివరికి నిన్నటికి నిన్న హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు వారి అమ్మాయి అక్కడ ఢిల్లీలో చదువుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని చెప్పి హేళం చేస్తున్నారు అని చెప్పి అనే పరిస్థితి ఇది మొత్తం అండి ఇది ఇది వాస్తవం పచ్చి నిజం రాజధాని లేదు మీ రా మీ రాష్ట్రంలో ఏది రాజధాని మీ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రెండో ప్రభుత్వం కొనసాగించదు అని చెప్పి అనుకుంటే ఏ పారిశ్రామికవేత్త రాష్ట్రం వైపు చూస్తాడు ఎవడొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాడు ఇంత రాజకీయ అస్థిరత అంటే మీ ప్రభుత్వం మీకు మీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు ప్రభుత్వం మారితే అన్ని రకరకాలుగా మారిపోతాయనే ఒక అపవాదం ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది అది ఆ టాకు దీన్ని ఇంకా కొనసాగించుకుంటూ పోతే ఇది నిజంగా రాష్ట్రానికి శ్రేయస్కరం అంటారా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రానికి కావాల్సింది పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఏది కావాలి ఈ రెండింటిలో మీరు రాష్ట్రానికి ఏమైనా మేలు చేసే చిత్తశుద్ధి మీలో ఉంటే పాలనా వికేంద్రీకరణ అనేది తీసి పక్కన పెట్టండి ఇదేమి ఇక్కడ రాజధానిలో మీరు చెప్తున్నట్టుగా ఒక కులపూలత కాదండి ఇది మొత్తం ఎన్ని లెక్కలు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇరవై శాతం రెడ్లు అండి అంటే పోనీ మీ కమ్యూనిటీకి చెందినప్పుడు మీరు ఎట్లా కులాల వారీగా వర్గాల వారీగా మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా మాట్లాడుకుంటే యాభై శాతానికి పైగా దళితులు బీసీలు అసలు తాడికొండ నియోజకవర్గమే ఎస్సీ రిజర్వ్ అండి అసలు ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతారు దానిలో మీరు అనుకున్నట్టుగా భూములు మొత్తం మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఉండుంటే వేరే విధంగా ఉండేది కదా ఇరవై శాతం మంది మీ రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇరవై శాతం ఇక్కడ కమ్మ సామాజిక వర్గంలో భూములు ఇచ్చిన వాళ్ళు కేవలం పద్దెనిమిది శాతం వాళ్ళు ఇచ్చిన భూములు కూడా ఒక ఆరేడు వేల ఎకరాలకి మించి ఉండవు ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో మిగతా రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసే పనులు ఎందుకు చేస్తున్నట్టు మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి మీ మార్కు చూపించుండి ఓకే చంద్రబాబు నాయుడు రాజధాని అని చెప్పని మూడు ఆయన ఉన్న కాలంలో ఏం కట్టలేదు నిజమనుకుందాం మీరు మీ మూడేళ్ళల్లో మూడేళ్లలో మూడు ప్రాంతాల్లో ఏదో కొంచెం అభివృద్ధి చేయొచ్చు కదా ఆ మూడింటిని మూడు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసి ఇదిగో చూసారని ఇది డెవలప్మెంట్ అంటే ఇది అని చెప్పి మీరు బల్ల చెప్పొచ్చు కదా అది చెప్పకుండా కాలయాపం చేసుకుంటూ యాతవాత ఏంటంటే ఇది రాజధాని అనేది అమరావతిని కంటిన్యూ చేయరు పోనీ దాన్ని తీసేయటం కుదురుతుందా అంటే అది కుదరదు మీకు స్పష్టంగా తెలుసు ఎందుకంటే దాది రాజ్యాంగానికి లోబడి ఆ చట్టాలకు లోబడి క్లియర్గా చేసుకునే అగ్రిమెంట్ సిఆర్డిఏ అనేది దాన్ని తప్పించి మీకు సుప్రీంకోర్టు కానీ అంతర్జాతీయ న్యాయస్థానాలు కానీ ఎవరో ఏది కూడా అక్కడి రైతులకి వ్యతిరేకంగా అయితే తీర్పులు వస్తాయని చెప్పని ఎవరు అనుకోవట్లేదు ఆ విషయం మీకు కూడా తెలుసండి ఇదంతా ఏంటి కేవలం తాత్సారం చేయటం కోసం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఈ పనులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఎందుకంటే అంటే అక్కడ మీరు ఒక మొన్న ఒక దారుణమైన మాట వాడారు వీళ్ళు అక్కడికి అరసవెల్ వెళ్తారు అంటే అరసవెల్లి ఓన్లీ భగవానుడు ఆ ప్రాంతానికే దేవుడా అంటే తిరుపతి వెంకన్న స్వామి ఆ రాయలసీమ వాళ్ళకే దేవుడా వారి ప్రాంతంలో ఉన్న దేవుడిని అడుగుతారట అంటే దేవుళ్ళకు కూడా ప్రాంతాలు అంటగట్టే పరిస్థితి వస్తే ఇంకెక్కడికి పోతుందండి రాష్ట్రం ఇది సబబా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు తండ్రి స్థానంలో ఉన్నారు మీరు అందరికీ సమానంగా పెట్టాల్సిన మీరు ఏమీ పెట్టకుండా ఏదో ఉంది అని చెప్పని ఒక అభూత కల్పన ఒకటి తీసుకొచ్చి ఇదో అయితేనే మీ ముగ్గురికి తింటారు అని చెప్పంటే అది కాకుండా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయండి వాటిలో వెళ్ళండి ప్రజలకు మేలు చేయండి అంతేగాని ఇంకా ఇంకా ప్రాంత వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టుకుంటూ మీ రాజకీయ పబ్బం కడుపుకుంటానికి ప్రజలైతే ఏమీ అంత అజ్ఞానులు కాదు వాళ్ళు విజ్ఞులు చూస్తూనే ఉన్నారు కాకపోతే ఇప్పటికైనా ఇప్పటికైనా కాస్త మారండి అంటే ఏదో ఒక్క మనిషి మీద ఉన్న ద్వేషంతో రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసే పనులకి ఇప్పటికైనా స్వస్తి చేకూరిస్తే బాగుంటుందని మీరు అడిగారు కదా ఏమి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏం మొక్కుంటారని రాజధాని రైతులు అదే మొక్కుంటారండి అదే అడుగుతారు ఇప్పటికైనా మా పాలకులకు జ్ఞానాదయం కలిగించి దేవుడా అభివృద్ధి అంటే ఏంటో వాళ్ళకి నేర్పించు ఎట్లా చేయాలో కనీసం వాళ్ళకి ఆ బుర్రకి తట్టే విధంగా చేయని చెప్పని వాళ్ళు కోరుకుంటారు అంతేగాని ఇక్కడ అమరావతి రైతులు వెళ్ళేవి ఉత్తరాంధ్ర రైతులు అయిపోవాలి అక్కడ ప్రజలు నాశనం అయిపోవాలని చెప్పి ఏం కోరుకోరండి అది రాజకీయ నాయకుల పని జనాల్లో ఆ తారతమ్యాలు ఆ వైషమ్యాలు మీరు తీసుకురాకండి దయచేసి మనం నేర్పకపోతే అంతా బాగానే ఉంటుందండి మనం నేర్పి చివరికి ఈ రాజకీయ కుంపట్లలో మొత్తం జనాలని మార్చి మసి చేయొద్దని చెప్పి అందరూ కోరుకుంటున్నారు దయచేసి ఎప్పటికైనా కానీ అభివృద్ధి వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టండి ఆ విధంగా పనిచేయండి ప్రజలు హర్షిస్తారు